హలో ఫ్యామ్, వెల్కమ్ టు మై ఛానల్ V3 జర్నల్. ఇదైతే మా షిర్డీ వ్లాగ్. మాది విజయవాడ నుంచి ట్రైన్ ఉంది, మేమైతే షిర్డీకి స్టార్ట్ అయిపోయాం. విజయవాడ వరకు కార్ వేసుకెళ్ళాం. కార్ ఫస్ట్ ఇప్పుడు చూపించాను కదా, ఏంటి అంటే అక్కడ అమ్మవారు ఉంటారు, ఒక చుట్టూ తిరిగి ప్రదక్షిణ తిరిగి వెళ్తారనమాట ఎవరైనా సరే. సో ఆన్ అకేషన్ ఆఫ్ మై బేబీస్ బర్త్డే, April 27th అండ్ బర్త్డే, బట్ ఇది చాలా నేను లేట్గా పోస్ట్ చేస్తున్నందుకు సారీ, బట్ చాలా క్లిప్స్ మిస్ అయ్యాయి, బట్ ఉన్నంత వరకు అయితే చాలా నీట్గా పోస్ట్ చేస్తుందని చూసేయండి. అండ్ మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేయండి. విజయవాడ నుంచి ట్రైన్ కాబట్టి యాజ్ యూజువల్ అమ్మవారి కొండ చూడగానే ఎమోషనల్ అయిపోతాం. చిన్నప్పుడు ఎవ్రీ ఇయర్ వెళ్ళేవాళ్ళం అనమాట విజయవాడ. సో కృష్ణా రివర్, ఈ రైల్వే స్టేషన్, ఇలా విజయవాడ అంటేనే ఒక ఎమోషన్ అనమాట నాకు. సో మేమైతే ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. పాపకి డాగీలు అంటే చాలా ఇష్టం, అక్కడికి వెళ్ళి చూపిస్తుంది డాగీ డాగీ అని. సో మేమైతే నాగర్ సోల్కి బుక్ చేసుకున్నాం. ఒక 2 రోజులు ముందే అనుకున్నాం పాప సెకండ్ బర్త్డే రోజు వెళ్ళి ఎలా అయినా బాబా దర్శనం చేసుకోవాలి అని హడావుడిగా బుక్ చేసేసారనమాట. తత్కాల్లో చేశారు అది కూడా. సో బర్త్లో అయితే వెతుకుతా ఉన్నమాట. నా సీట్ ఎక్కడ నానా అని అడుగుతూ ఉంది తనతో. ఇంత పెద్ద జర్నీ ఎలాగా అనుకున్నాం. ఋషి అయితే మీకు హాయ్ చెప్పాడు, ఇంకా అదమ్మా నీ సీట్ అని చెప్తే ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చుందనమాట. అప్పటి వరకు నా సీట్ ఏదా ఏదా అని ఎగ్జైట్మెంట్లో నిందిరుగా. సో మేమైతే అంత జర్నీ తనతో ఎలానా ఏంటా అని చాలా కంగారు పడ్డాం. బట్ తనైతే త్రూ అవుట్ చాలా అంటే మాకు కోఆపరేట్ చేసింది, అంతేకాకుండా చెప్పిన మాట వినింది, చాలా అసలు అడ్జస్ట్ అయింది. మేమైతే సో అంటే హ్యాపీగా ఫీల్ అయ్యాం అనమాట. అంటే ఎలా ఉంటుందా చిన్న పాపను తీసుకొని అంత జర్నీ అనుకున్నాం అనమాట. తన వాళ్ళ నాన్న అయితే ఎప్పుడు తనని ఫొటోస్ తీస్తూ ఉంటారు. సో అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఆ 1 వీక్ వర్షం పడుతూనే ఉన్నింది. మేము షిర్డీ వెళ్ళినప్పుడు కూడా ఫుల్ రెయిన్ ఉన్నింది అనమాట. వెళ్ళినప్పుడు పడింది ఒక 1 అవర్, తర్వాత తగ్గిపోయింది, మళ్ళీ మేము వచ్చే రోజు పడింది కొంచెం. సో ఇంకా ఈరోజు అంటే విజయవాడలో ఆఫ్టర్నూన్ 2 o'clock ఎక్కితే మామూలుగా అయితే నెక్స్ట్ డే 8 కల్లా దిగాలి, బట్ 2 hours ట్రైన్ ఆ రోజు లేట్ అయిపోయింది. సో నిద్రపోయింది, చక్కగా నిద్రపోయింది, అసలు ఫుల్ చలి అనమాట. అందుకని నేనైతే తనకి కోట్ వేసేసాను. సో తనైతే లేచాక ఇలా వాళ్ళిద్దరు ఆడుకుంటా ఉన్నారు. తనైతే అంటే ఎంజాయ్ చేస్తుంది అనమాట ట్రైన్, అవేంటి ఇవేంటి అని అన్ని డౌట్స్ అడుగుతూ ఉంటుంది. ఇంక ఇప్పుడైతే ఇంకా ఎక్కువ స్టార్ట్ చేసేసింది. ఇంకా అప్పుడు లేచి అమ్మ నాకు పాలు కావాలి అని అడుగుతుంది. ఇది ఇల్లు కాదు కదా నాన్న, పాలు వచ్చినప్పుడు కొనిస్తా అని చెప్పాను. సో మేమైతే ఇంకా 2 hours అనమాట ట్రైన్ ఆ రోజు లేట్ 2 hours. అండ్ నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 hours దాకా ట్రైన్ లేట్ అయింది. ఇంకా దిగిన దగ్గర నుంచి ఇలా మన దగ్గర కొంతమంది ఏజెంట్స్ వచ్చేస్తూ ఉంటారనమాట, మా కార్ ఎక్కండి, మా ట్యాక్సీ ఎక్కండి, మా ఆటో ఎక్కండి, ఇంత అంత అని 200-300 అసలు తెలియని వాళ్ళనైతే 500 కూడా ఛార్జ్ చేస్తారు. బట్ అక్కడైతే 100 or 150 అనమాట మనం బార్గెయిన్ చేయాలి. అలాంటి స్కిల్స్ ఉండాలి ఎక్కడికైనా మనం నార్త్ ఇండియన్ వెళ్ళినప్పుడు, ఐ మీన్ నార్త్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇండియాలో. అలా బార్గెయిన్ చేసినప్పుడు మాకేమో 150 అని చెప్పారు, అక్కడ మాతో పాటు కొంతమంది ఎక్కిన వాళ్ళకి 100 అని చెప్పారంట. సో అలా ఉంటుంది అనమాట. ఇంకా మేము వెళ్ళిపోయి కాసేపు రెస్ట్ తీసుకొని, ఫస్ట్ మాకు సాయి సదన్లో రూమ్ దొరకలేదు, అందుకని రిసార్ట్కి వెళ్ళాం. ఫస్ట్ డే 25th వెళ్ళాం మేము. సో ఆ రోజు మేము సంస్కృతి రిసార్ట్ తీసుకున్నాం అనమాట. సో మేము ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ కూడా అంటే 26th కూడా దేవుడి దర్శనానికి వెళ్దాం అని చెప్పేసి ఈవినింగ్ దర్శనానికి వెళ్ళామంట. మేబీ 5 అలా అవుతుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే, ఎంత బాగుంటుందో. ఆ సంస్కృతి రిసార్ట్కి ఇప్పుడు నేను చూపించే ప్లేస్ ఒక 1.5 kilometers ఉండొచ్చు మేబీ. అక్కడంతా 2 sites కూడా చాలా బాగున్నాయి. హోటల్స్ అయితే మనకు కావాల్సినవి ఉన్నాయన్నమాట, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇలా ఏది కావాలంటే అలా ఎవ్రీథింగ్ ఉంటుంది. ఆంధ్ర మీల్స్ అని, రెడ్డి గారి మీల్స్ అని, ఇలా మనకు కావాల్సినవి అన్నీ ఉంటాయి. బట్ మన రుచులు మాత్రం నాకు అంతగా అనిపించలేదు. కానీ ఎవ్రీ క్యూజిన్ ఉంది అక్కడ, మనకేం కావాలన్నా. ఇవైతే సాయి సదన్ రూమ్స్ అనమాట. మాకు నెక్స్ట్ డే బుక్ అయింది, అంటే పాప బర్త్డే రోజుకి మాకు అక్కడ బుక్ అయింది అనమాట. ఒకటే రూమ్ ఉన్నిందంట. సో అది మాకు 200కి చాలా మంచి ప్లేస్ అనమాట. సో సాయి సదన్లో ఉండడం అంటే చాలా అదృష్టం అనమాట. సో మేమైతే దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు, స్వామి దర్శనానికి. 2 times అయిందనమాట పాప ఈ బర్త్డే రోజు, అండ్ ఆ ముందు రోజు కూడా వెళ్ళాము. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, చాలా బాగా జరిగింది దర్శనం. 2 hours అయిపోయింది. సో ఇది ఇక్కడే అనమాట బాబాగా టెంపుల్ కనిపిస్తే చూడండి. నేనైతే స్ట్రైక్ చేశాను అక్కడ, ఎస్ ఈ ప్లేస్, బట్ బ్లర్ వచ్చిందని చెప్పేసి మీకోసం మళ్ళీ చూపించాలని ఎడిటింగ్లో చూసారా.
ఎస్, శ్రీ సాయిబాబా మందిర్ ఏరియా అనమాట. ఇంకెక్కడి నుంచి మనకు అసలు నాట్ ఫోన్స్ అనేవి నాట్ అట్ ఆల్ అలౌడ్. సో మేము అంతా బయట పెట్టేసి దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఐ థింక్ 7:30 అలా అయిపోయింది. సో చాలా బాగా జరుగుతుంది అసలు దర్శనం, సాయిబాబా దర్శనం అంటే. అసలు అంటే 2 లైన్స్ ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైనా రైట్ సైడే ఉండాలి, లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే మనం బాబా ఎదురుకి వెళ్ళలేము. ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు మీరు రైట్ సైడే ఉంటే క్యూలో బాబా గారు ఎదురుకి వెళ్ళిపోవచ్చు అనమాట. లేదు మనం కొంచెం లెఫ్ట్ సైడ్ ఉన్నా అంటే వేరే లైన్లో నుంచి అంటే పక్క నుంచి పంపించేస్తారు, ఎదురుకు వచ్చే మనకి ఛాన్స్ ఉండదు. సో రిషి వాళ్ళకి సాయిబాబా టెంపుల్ ఉంది మా ఊర్లో, వాళ్ళు ఎవ్రీ టైం వెళ్తూ ఉంటారు కాబట్టి తనకు బాగా తెలుసు. సో మమ్మల్ని అయితే ఇటు సైడే ఉంచుతాడనమాట, లెఫ్ట్ ఐ మీన్ రైట్ సైడ్. సో మేమైతే సాయిబాబా ఎదురుకి వెళ్ళాము. సో మేము అలా వచ్చేసి సంస్కృతి రిసార్ట్ ఇది మేము ఫస్ట్ స్టే చేసింది. సో 25th ఎక్కితే 26th దిగా మా రోజు దర్శనానికి వెళ్ళి ఇంకా నైట్ వచ్చేసామన్నమాట. చూడండి ఇలా ఉంది. ఆల్మోస్ట్ అందరూ ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు, అంటే వాళ్ళు మేబీ ఒక 1 వీక్ అలా బుక్ చేసుకొని వచ్చేస్తారు, అక్కడున్న ప్లేసెస్ అన్నీ తిరిగి వెళ్తారు అనుకుంటా. సో ఇదైతే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే మేము పెళ్ళైన కొత్తలో షిరిడి వెళ్ళినప్పుడు ఇదే రిసార్ట్ అదే రూమ్ అనమాట మాకు మా బావగారు బుక్ చేశారు. సో ఇప్పుడు కూడా సేమ్ మళ్ళీ పాపతో వచ్చాం, అందుకనే చాలా స్పెషల్గా అనిపించి మొత్తం వీడియో తీసుకుంటూ వచ్చాను అనమాట. సంస్కృతి రిసార్ట్ అయితే బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్, అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఫస్ట్ మేము ఒక రిసార్ట్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్తే నాకు అసలు నచ్చలేదు, నేనైతే రీఫండ్ అడిగి తీసేసుకొని ఇంకా మేము వేరే దానికి వచ్చేసాం ఇక్కడే అనమాట. అప్పుడే ఇంకా కూర్చొని ఆన్లైన్లో బుక్ చేసుకొని వస్తే మా కోసం ఎట్లనో ఆ బాబా ఒక రూమ్ ఉనిందనమాట అవైలబుల్గా. ఏంటో రువి టకటక వచ్చి ఫోన్ తీసుకుంది, తను ఎప్పుడు అది ఆ ఫోన్ చూడలేదు ల్యాండ్ ఫోన్, బట్ అయినా కూడా తన రైమ్స్లో మరి ఎక్కడ చూసిందో ఏంటో. ఇదైతే మార్నింగ్ లెగవగానే వ్యూ అనమాట, చాలా చాలా బాగునింది. సో మార్నింగ్ అయితే ఇంకా పాప బర్త్డే రోజు రెడీ అయిపోయాం, రెడీ అయిపోయి పొద్దున్నే దర్శనానికి వెళ్దామని ఇంకా రెడీ అయ్యాము. పాపను రెడీ చేసేసి ఇంకా నేను కూడా రెడీ అయ్యి ఈ టాప్ నేను ఫ్లిప్కార్ట్లోనే ఎక్కడో తీసుకున్నా, అంత నాకేమి అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంది. పాపకి అయితే ఈ గౌన్ వేసా ఫస్ట్, బట్ ఆవిడ ఉంచుకోదు, గుచ్చుకుంటుందని. తనకి ఎప్పుడు చాలా సాఫ్ట్ క్లాత్స్ ఇష్టం అన్నమాట. సో దర్శనం అయిపోయి వచ్చేసిన తర్వాత ఈవినింగ్ పాపయ్య బర్త్డే కొంచెం షాపింగ్ చేసాము, ఏంటంటే కేక్ అని బలూన్స్ అని అండ్ తనకి కావాల్సిన క్రౌన్ అండ్ ఏవో చాక్లెట్స్ ఇవి ఉంటాయి కదా అవన్నీ వాళ్ళు నానేదో చేస్తున్నారు. అక్కడైతే గుర్రం బండి కనిపించింది, ఎప్పుడో మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళినప్పుడు ఎక్కలేదు జస్ట్ చూశాను, బట్ ఇక్కడైతే మొత్తం ఉన్నాయన్నమాట. చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు ఆ అంకుల్ కూడా, ఎంత బాగా అమ్మ ఫొటోస్ తీసుకోండి లేదంటే అక్కడి నుంచో ఇలా ఎలానండి ఏమనదు అంటూ ఉన్నారనమాట. రువి అయితే ఫుల్ ఎగ్జైట్, ఎందుకంటే తను రైమ్స్లో అలా చూస్తూ ఉంటుంది కదా, సడన్గా ఇలా బయట చూసేసరికి తనకు కూడా చాలా అంటే తను ఎలా అంటే ఏదైనా చూస్తే అమ్మా నేను అక్కడ చూశాను మళ్ళీ నేను ఇప్పుడు చూస్తున్నాను వావ్ అని అట్లా తను ఎగ్జైట్ అవుతుంది అనమాట. సో అది మాకు చాలా ఇష్టం, అందుకే తనకు చూపించాలి అనుకుంటాం. ఇలా అంటే ప్రతి దగ్గర అనమాట ఒక హార్స్ రైడింగ్ ఉన్నాయి, ఒక 100-150 అడుగుతున్నారు. అంకుల్ 100 అడిగారు, ఇంకా అంకుల్ దగ్గర కూడా ఏం బార్గెయిన్ చేస్తామని చెప్పేసి రిషి 150 ఇచ్చేసారు అంకుల్కి. మేము ఈ పర్టికులర్ ఏరియా నుంచి అంటే ఏదో చిన్న సూపర్ మార్కెట్ ఉంది అక్కడి నుంచి సాయి సదన్కి, అంటే ఆ రోజు మా రూము 12 వరకు అనమాట చెక్అవుట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మేము సాయి సదన్ వరకు 150 తీసుకున్నారు అంకుల్. చాలా బాగా అనమాట, ఫొటోస్ ఎంతసేపు తీసుకున్నా కూడా ఏమనలేదు, ఇంకా నాకే భయం వేసింది అమ్మో ఏమంటారు ఏంటో అని, బట్ ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. థ్యాంక్ యూ అంకుల్. ఇంకా రివి అయితే చూపిస్తూ ఉంది ఏంటి ఏంటి అని మేము అడిగితే గుర్రం అని చెప్తుంది, తనకి ఎంత గుర్తు అనమాట. సో నేనైతే 2 లాంగ్వేజెస్లో తనకి చెప్తూ ఉంటాను గుర్రం అండ్ ఆల్సో హార్స్ అని చెప్తే, కాదు కాదు అది గుర్రం అనే చెప్తూ ఉంది తను. సో ఇట్లా మేమైతే సాయి సదన్కి వచ్చాము. సో మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతో పాటు. ఇలా గుర్రం మీద ఎంతమంది ఎక్కారు అసలు తెలుసా ఈ గుర్రం బండ్లు ఉంటాయని? అఫ్కోర్స్ తెలుసు, బట్ ఎంతమంది ఎక్కారు అనేది నాతైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మేము సాయి సదన్ లోపల ఇట్లా ఉందన్నమాట వ్యూ. ఇక్కడైతే లడ్డు కౌంటరు, లడ్డు అండ్ బూందీ కౌంటరు సాయి సదన్ లోపల ఇలా ఉంటుంది. అంటే లోపల నుంచి రావచ్చు అండ్ మేము వచ్చిన గేట్లో నుంచి కూడా ఇలా వెళ్ళొచ్చు అనమాట. గార్డెన్ అయితే ఎంత ప్లెజెంట్గా ఉంటుందో, అసలు ఎన్ని బటర్ఫ్లైస్ ఉన్నాయో అక్కడ చెప్పలేనని ఉన్నాయన్నమాట. ఇంకా రువికా గార్డ్ అయితే అక్కడి నుంచి నేనే నడుస్తానని అస్సలు ఎత్తుకుంటున్నా కూడా దిగిపోతుంది, తనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట.
సో చిన్నప్పటి నుంచి తిప్పుతూ ఉండం కదా, అందుకనే ఏమో తనకి బాగా అలవాటు అయిపోయింది. ఇంకా ఇక్కడ ఫుల్ అంటే ఎంతమంది క్రౌడ్ ఉన్నా సరే అసలు ఎంత ప్రశాంతంగా ఎంత విశాలంగా ఉంటుందో అన్నమాట. భక్తి నివాస్ అంటారు, సాయి సదన్లో రెండు ఉన్నాయి. ఇప్పుడు మేమున్నది భక్తి నివాస్, ఇంకొకటి కూడా ఉంటుంది. సో రెండు దగ్గర బ్లాక్స్ ఉంటాయి, ఇట్లా ABCDFG ఇలా బ్లాక్స్ ఉంటాయి. సో మనకి ఏ రూమ్ బుక్ అయితే అది ఇస్తారు. సో ఇక్కడ ఉన్నాయి చూసారా, ఎటు వే అన్నీ మనకి డైరెక్షన్స్ వేసి ఉంటారు, ఈజీగా కనుక్కోవచ్చు. అండ్ అఫ్ కోర్స్ ఈజీ ఏం కాదు, మాకైతే ఫస్ట్ తెలియలేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళకైతే అన్నయ్య వాళ్ళకి అస్సలు చాలాసేపు పట్టింది అనమాట. ఇదేంటంటే ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ విమెన్ కోసం అలా ఫ్రీ రైడ్ నాట్ ఏ రైడ్, అక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్తారనమాట. అంటే ఫ్రీగా వాళ్ళు ఒక సేవ సర్వీస్ అనమాట. అంటే నడవలేని వాళ్ళకి చాలా ఉంది కదా, ఒక 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంది. సో దానివల్ల అక్కడి నుంచి గేట్ వరకు ఎవరికైనా రావాలి అంటే ఇలా అనమాట. సో మనం దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ బయట షాప్స్ ఉంటాయి, లేదు అక్కడ ఏమైనా తీసుకోలేదు, చేతి కట్టుకునే దారాలు కావచ్చు, సాయిబాబా విగ్రహాలు అన్నీ ఇలా లోపల కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా తీసుకోవచ్చు, రీజనబుల్ ప్రైజెసే ఉంటాయి. అండ్ ఈ కౌంటర్ వచ్చేసరికి లోపల టీ, కాఫీ, మిల్క్ ఇలా ఉన్నాయి. ఎంత అఫోర్డబుల్ ప్రైజెస్ అంటే 2 రూపీస్ 3 రూపీస్ 5 రూపీస్ కూడా ఉన్నాయంట. మేబీ మిల్క్ అండ్ వచ్చు, టీ అయితే మాకు 3 రూపీస్, కాఫీ 5 అనుకుంటా. ఏదో అబ్బా రేట్స్ అయితే 2 రూపీస్ 3 రూపీస్ అండ్ 5 రూపీస్ వేస్తున్నారనమాట. అది చూసారా ఎంత అఫోర్డబుల్గా ఇస్తున్నారో, అంటే అక్కడికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇది లేకుండా. అండ్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, 5 రూపీసే, ఎంత 1 లీటర్ది 5 రూపీసే. నాకైతే అది బాగా నచ్చింది, అంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు 20 రూపీస్ 30 రూపీస్ తీసుకుంటా ఉన్నారు బాటిల్స్కి. బట్ ఇక్కడ షిర్డీలో అది కూడా భక్తి నివాస్లోనే బయటంతా 20 రూపీసే తీసుకుంటున్నారు, బట్ ఇక్కడ మాత్రం బాగుంది, అంటే సిస్టమ్ బాగుంది, భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అఫోర్డబుల్ ప్రైజెస్, అందరూ ఇవ్వగలిగే ప్రైజెస్, అందరూ వస్తారు ఇక్కడికి. రిచ్ లేదు, పూర్ లేదు, మిడిల్ క్లాస్ లేదు, అందరూ సమానమే దేవుడికి. సో అలా అనమాట. అండ్ ప్రసాదం కూడా చాలా బాగుంటుంది. అక్కడ నేను తీయలేదు, ఎందుకంటే హడావుడైపోయింది పాపను తీసుకోవడం, ఇద్దరు ఎవరో ఒకరిని పట్టుకునే ఉండాలి తన్ని. ఇప్పుడు ఈ కెమెరా కూడా ఎందుకు ఇలా ఊగుతూ ఉంది అంటే నేను వెళ్ళేటప్పుడు అలా పాపను ఎత్తుకుంటాను కదా, సో అలా ఊగుతూ ఉంది. ఆఫ్ కోర్స్ మీరు అందరూ అడ్జస్ట్ అయిపోతారు. సో ఇదో ఋషి తీసుకొస్తున్నారు, తనైతే గొడవ చేసి ఎటు పడితే అటు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. బర్త్డే బేబీ కదా, చూసారా మా టాంట్రమ్స్. సో ఇక్కడంతా ప్లే ఏరియా ఉంది పిల్లల కోసం, అయితే చాలా బాగుంది. అంటే కూర్చోడానికి, పెద్దవాళ్ళు కూర్చొని పిల్లల్ని ఆడించడానికి ఆట వస్తువులు ఇలా ఉన్నాయన్నమాట. దాంతోపాటు నేను కూడా పరిగెత్తుతా ఉన్నట్టున్నాను, అందుకే ఈ విధంగా ఊగుతుంది కెమెరా. సో ఇట్లా ఉందన్నమాట, ఇదంతా ప్లే ఏరియా అనమాట కిడ్స్ కోసం. మనం కూడా అక్కడ ఎక్సర్సైజ్ చేయొచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు కూడా అక్కడ ఉన్న ఆ పరికరాలతో ఎక్సర్సైజెస్ చేస్తూ ఉన్నారు, చాలా బాగుంది. ఇవన్నీ బ్లాక్స్ అనమాట, మాకు ఇచ్చింది లాస్ట్ బ్లాక్ ఇచ్చినారు. సో అక్కడి నుంచి ఇక్కడికి నడిచేసరికి అమ్మో అంతవరకు నడవాలి, మళ్ళీ ఇక్కడి నుంచి మొత్తం నడిచి వచ్చేసరికి కాసేపు అన్న రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. ఇదైతే లాండ్రీ అనమాట, అంటే లోపల బ్లాంకెట్స్, దిండు కవర్లు ఇవి ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు అనమాట అట్లా రూమ్ ఖాళీ అవ్వడం వెంటనే వేసేయడం. అండ్ హాట్ వాటర్లో అంత క్లీన్ చేస్తారంట, అంత క్లీనింగ్ ఉండబట్టే అంత నీట్గా అంత ప్రెమిసెస్ మొత్తం ఎంత నీట్గా చేస్తున్నారో. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఇలా బాబా హారతి మనకి కనిపిస్తూ ఇలా టెలివిజన్స్ పెట్టుంటారు, అంటే స్క్రీన్స్ అనమాట, ఎక్కడికక్కడ మనం బాబా హారతి చూస్తూ ఉండొచ్చు, లోపల ఏం జరుగుతుందా అలా మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. సో ఇదైతే ఎంట్రన్స్ ఏరియా, మాది సెకండ్ ఫ్లోరో ఆ రోజు. సో ఇంకా పాప లిఫ్ట్ అనమాట, లిఫ్ట్ అంటే ఆమెకు చాలా ఇష్టం. ఇంకా లిఫ్ట్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఏంటంటే చిన్నప్పుడు మా నాన్న నన్ను మా చెల్లిని ఆఫీస్కి తీసుకెళ్లేవాళ్ళు, మేమిద్దరం లిఫ్ట్ కోసమే వెళ్ళేవాళ్ళం అనమాట చిన్నప్పుడు, August 15th కల్లా. అండ్ నైట్ వచ్చేసి పాపయ్య బర్త్డే సెలబ్రేషన్స్, సెకండ్ బర్త్డే బాబా దగ్గర చేసుకోవడం అంటే మామూలు అదృష్టం కాదు. సో ఇలా అనమాట. అండ్ తర్వాత రోజు ఇంకా ట్రైన్కి టైం అయిపోయిందని హడావుడిగా ఇంక కిందకి దిగేసాను అనమాట. ఇంకా రూకగడ అయితే అమ్మ బెలూన్స్ మాత్రం తీసుకొని వస్తా అని తీసుకొని వచ్చింది. అండ్ ఇక్కడ బెలూన్స్ పాపం ఆడుకుంటూ అలా వదిలేసేసరికి ఎవరో ఒక ఆవిడ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. ఇట్స్ ఓకే రూక, వదిలేసి అమ్మ ఇచ్చేసేయి అనండి, అది తను ట్రైన్ వరకు చెప్తూనే ఉంది నా బెలూన్స్ ఎవరో తీసుకున్నారు అని. తను సెకండ్ బర్త్డే చాలా బాగా జరిగింది బాబా గారి ఆశీస్సులతో, అది షిర్డీలో అనమాట, అనుకోకుండా సడన్గా. సో చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ హైదరాబాద్ ప్రోగ్రామ్ అది, బట్ అక్కడ ఫుల్ రెయిన్స్, పిక్స్ అయితే చూడండి, కొన్ని పిక్స్ యాడ్ చేశాను ఇక్కడ,
అప్పుడు హైదరాబాద్లో ఫుల్ రెయిన్స్ అని చెప్పేసి మేము షిర్డీ వెళ్దాము, సెకండ్ది చాలా గుర్తుగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుందని. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా బయటికి ఎంట్రన్స్ వేరే దారి ఉంటుంది. ఆ రోజు ఏదో సమ్ విఐపీస్ ఎవరో వస్తున్నారని చెప్పేసి వేరే వే వదిలేరనమాట. అది మళ్ళీ 1 కిలోమీటర్ బ్యాగ్లన్నీ వేసుకొని పాపని వేసుకొని రావడం అయితే అమ్మో, అది ఎండ కూడా ఆ రోజు చాలా బాగుంది. కాసేపు వర్షం పడింది, మళ్ళీ వెంటనే ఎండ వచ్చేసింది. అక్కడ ఏదో హోటల్ ఉంటే ఫుల్గా టిఫిన్ తినేసి, ఒక దోశ 120 రూపీస్ అక్కడ షిర్డీలో, అది కూడా మన టేస్ట్ ఉండదు, ఆఫ్ కోర్స్ మనం అయితే తినేయాలి తప్పదు. ఇంకా మనం రైల్వే స్టేషన్కి, నాగర్సోల్ ఎక్స్ప్రెస్కి మళ్ళీ మనం తిరిగినప్పుడు స్టేషన్కి, ఇక్కడంతా ద్రాక్ష తోటలు ఉన్నాయి, అసలు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట. సో పక్కనే చెరుకు రసం ఉంటే తాగాము, అక్కడ గేట్ వేసి ఉన్నారు, సో అందరు వెయిట్ చేస్తూ ఉన్నారు. మా ట్రైన్ అయితే వచ్చేసింది. సో ఇదన్నమాట మా షిర్డీ వ్లాగ్. ఎలా ఉంది, నచ్చిందా అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఋషి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో కనిపిస్తే మాట్లాడుతూ ఉన్నారు. మేము వెళ్ళినప్పుడు ఇంకా ట్రైన్ గేట్స్ అయితే ఓపెన్ చేయలేదు, సో ఓపెన్ చేసే వరకు ఒక ఐ థింక్ 20 మినిట్స్ పట్టింది. సో ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వచ్చి కూర్చొని ఒక 20½ అవర్ అయితే పట్టి ఉండొచ్చు మేబీ. అప్పుడు స్టార్ట్ అయింది ట్రైన్. ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వగానే రువికగా నిద్రపోయింది. కాసేపు నిద్రపోయిన తర్వాత లేచాక మాకు బెర్తులు వేరే వేరే దగ్గర వచ్చాయన్నమాట. మాకు లోయర్ వచ్చింది అండ్ ఋషి అప్పర్ వచ్చింది, కొంచెం అంటే కొంచెం డిస్టెన్సే. సో ఇంకా రువిక గాడికి ఏవో ఒకటి కొనిచ్చి తనకి రైమ్స్ అయి పెట్టిస్తూ తనకి తెచ్చిన బొమ్మలు ఇచ్చి ఆడిపిస్తూ ఉన్నా నేను. ఇంకా అలా జరిగిందనమాట. ఇంకా ఋషి అయితే హ్యాపీగా పైకి ఎక్కేసి తన పాటికి తన ఫోన్ చూసుకుంటా ఉన్నాడు. ఇలా జరిగింది మా షిర్డీ ట్రిప్, చాలా బాగా జరిగింది. సో వెరీ మెమరబుల్ ట్రిప్ అనమాట మాకు. మీకు ఎలా అనిపించింది వ్లాగ్? నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా ఎటువంటి వ్లాగ్స్ కావాలి అనేది నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, అస్సలు మర్చిపోవద్దు. సో రిటర్న్ వచ్చేటప్పుడు కూడా మాది ఆల్మోస్ట్ లేట్ అయింది ట్రైన్. మళ్ళీ విజయవాడ దిగి విజయవాడ నుంచి కార్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ చీరాలు వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి విజయవాడ రావడం ఒక ఎత్తు అయితే, విజయవాడ నుంచి చీరాలు వెళ్ళడం ఇంకా ఫుల్ నిద్ర వచ్చేసింది మాకు. పక్కన కార్ కాసేపు ఆపుకొని ఋషి నిద్ర కూడా పోయాడు 1½ అవర్. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాం. అదే మంచి పని, సేఫ్ డ్రైవ్ ఇస్ ద బెస్ట్ వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వ్లాగ్.